అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సెట్టిపల్స అధికార కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 27 ఆదివారం ఉదయం 10 గంటలకు రామచంద్రాపురం బైపాస్ రోడ్లో గల విజయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేంజరపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, అంగర రామ్మోహన్ రావు, గద్దె రామ్మోహన్ రెడ్డి, అనంతకుమారి, కెఎస్ జవహర్, జ్యోతుల నవీన్, తోట సీతారామలక్ష్మి, గంటి హరీష్ మాధుర్, జ్యోతుల నెహ్రూ మరియు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గల నాయకులందరూ హాజరవుతారని తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో సెట్టిబల్స సోదర సోదరీమణులందరూ తప్పనిసరిగా వచ్చి సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో సాధికారత కమిటీలు 56 కమిటీలు వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా చెట్టిబలిజ తెలుగుదేశం సాధికారత కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దానికి కన్వీనర్గా రాజమండ్రి నుంచి కుడుపూడి సత్యబాబు గారిని రాష్ట్ర కన్వీనర్గా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాష్ట్ర కమిటీ ఈ జిల్లాల కమిటీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం 27/11/2022 ఆదివారం రామచంద్రపురం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి విజయ ఫంక్షన్ హాల్ నందు జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చెట్టిపల్లి సోదర సోదరీమణులు, యువకులు, పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ చెట్టిపల్లి సాధికారత తెలుగుదేశం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. బీసీలకు గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, అధికారాన్ని చేపట్టిన తర్వాత కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచనతో స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశానికి ఉంది. ఆ చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశాన్ని మళ్ళా అధికారంలోకి తెచ్చుకోవలసినటువంటి గురుతర బాధ్యత వెనుకబడిన కులాలలో పుట్టినటువంటి చెట్టుబలిజ కులస్తులు పెద్దన్న పాత్ర పోషించి మిగిలినటువంటి బీసీ కులాలందరినీ కూడా సమన్వయం చేసుకుని రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం కృషి చేయాలి. అలా కృషి చేయాలంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే ఈ ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోని అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి మీరు మద్దతు ఇచ్చి వారందరినీ గెలిపించాలి. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, యువకుల్లారా, పెద్దలారా, మీ అందరికీ మరొక్కసారి మనవి చేస్తున్నాను. బీసీ విభాగం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెట్టిపల్లి సాధికారత కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యావత్ చెట్టిపల్లిలు అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేసి తద్వారా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మీ ద్వారా చేతులు జోడించి వారందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హో బీసీ, జై చెట్టి బలిజ. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ రహే.